సో ఈ వీడియోలో ఏంటి అంటే బెంచ్ మార్కింగ్ అండ్ బ్యాండ్స్ స్కోర్ కార్డ్ కాన్సెప్ట్స్ అనేవి చూస్తాం సో బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి అంటే సో ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఫైండింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ లీడ్స్ టు సుపీరియర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ సో ఒక ఆర్గనైజేషన్లో సుపీరియర్ పర్ఫార్మెన్సెస్ని లీడ్ చేయడానికి యూజ్ చేసేదే ఈ బెంచ్ మార్కింగ్ అనేది సో మీనింగ్ ఏంటి అంటే సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ ఆర్గనైజేషన్ ఆపరేషన్స్ అండ్ ఇంటర్నల్ ప్రాసెస్ వితిన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనమాట ఓకే సో ఆర్గనైజేషన్స్లో ఉన్న ఆపరేషన్స్ని నెక్స్ట్ ఇంటర్నల్ ప్రాసెస్లో ఉన్న వాటిని కంపేర్ చేస్తూ చెక్ చేసేదే ఈ బెంచ్ మార్కింగ్ కాన్సెప్ట్ అనమాట సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ సో ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటంటే కంపెనీలో విత్ ఇన్ ద ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు చెక్ చేసేదే ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ కాంపిటేటివ్ అంటే విత్ కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట నెక్స్ట్ ఫంక్షనల్ బెంచ్ బెంచ్ మార్కింగ్ అండ్ బీట్ ప్రాక్టీస్ బెంచ్ మార్కింగ్ సో ఈ ఫోర్ అనేవి బెంచ్ మార్కింగ్లో టైప్స్ ఓకే నెక్స్ట్ ఇందులో ప్రాసెస్ కూడా ఉన్నాయి ప్రాసెస్ ఏంటంటే ప్లానింగ్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత సర్చ్ దాని తర్వాత అబ్జర్వ్ దాని తర్వాత ఎనలైజ్ అయిన దాని తర్వాత అడాప్ట్ అనమాట సో ఈ ఫైవ్ అనేవి ప్రాసెస్ ఫాలో అవుతుంది బెంచ్ మార్కింగ్లో నెక్స్ట్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే ఇది అని ఇది అనే ఇది ఇది ఒక న్యూ అప్రోచ్ అనమాట స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో సో ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో రాబర్ట్ క్యాప్లైన్ అండ్ డేవిడ్ నాటన్ వాళ్ళు డెవలప్ చేశారు సో ఇదేంటి అంటే సో అవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్ అనమాట విచ్ డిపెండ్స్ అపాన్ ప్రాఫిట్స్ అండ్ మార్కెట్ షేర్ సో ప్రాఫిట్స్ మార్కెట్ షేర్ బట్టి పర్ఫార్మెన్స్ అనేది అవాల్యుయేట్ చేస్తారు ఇందులో ఫోర్ పర్స్పెక్టివ్స్ అనేవి ఉన్నాయి సో ఏంటి అంటే ఒకటి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్లో ఏంటి అంటే ఒక ఫిల్మ్ ఫిమ్ని ఒక ఫిమ్ షేర్ హోల్డర్స్ని ఎలా చూస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో కస్టమర్స్ కస్టమర్స్ కంపెనీని ఎలా కస్టమర్స్ కంపెనీని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మెయిన్ పర్స్పెక్టివ్ నెక్స్ట్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ లోపల ఇంటర్నల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్ సో ఎలా నేర్చుకుంటున్నారు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్పేది లాస్ట్ది అనమాట సో దీస్ ఆర్ ద ఫోర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనమాట